రాష్ట్రంలో ఎన్నికల టైం దగ్గర పడుతోంది. ప్రజలను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది అధికార పార్టీ. అయితే సంక్షేమ పథకాలు అంటూనే సవాలక్ష నిబంధనలు పెడుతున్నారని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ముందు పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప పేద ప్రజలకు మేలు కలగడం లేదంటున్నారు విపక్ష పార్టీల నేతలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హాట్రిక్ లక్ష్యంగా స్కెచ్లు వేస్తోంది అధికార పార్టీ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డ సర్కార్ అందులో ఉన్న లోపాలను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొత్త నిబంధనలతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. 2 నెలల క్రితం బీసీ కులవృత్తుల పేరుతో బీసీలకు 100,000 రూపాయల పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఇందులో బీసీలో ఉన్న అన్ని కులాలకు కాకుండా కొన్ని కులాలకే పరిమితం చేశారు. దీంతో ఆ వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోనీ దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇస్తున్నారా అంటే అదీ లేదు. నిరంతర ప్రక్రియ పేరుతో మొదటి విడతలో 35,000 మందిని ఎంపిక చేసింది సర్కార్. ఎంపిక చేసిన అందరికీ రుణాలు దక్కలేదు. మిగతా వాళ్లకు ఇచ్చేది ఎప్పుడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రకటించిన గృహలక్ష్మి పథకం పరిస్థితి అంతే. దొంగచాటున దరఖాస్తులు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ తర్వాత అందులో సూచించిన నిబంధనలు అర్హులను దూరం చేస్తున్నాయి. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గృహలక్ష్మి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు లబ్ధిదారులు. రుణమాఫీ పథకంలోనూ అదే సమస్య నెలకొంది. ఇన్ టైంలో డబ్బులు చెల్లించక తెచ్చిన అప్పుపై బ్యాంకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడ్డవారు ఎంతో మంది ఉన్నారు. మైనార్టీలకు 100,000 రూపాయల పథకంలో అవే కొరీలు పెడుతోంది ప్రభుత్వం. 40,000 మందికి 100,000 సాయం ఇస్తామని చెప్పిన సర్కార్ మొదటి విడతలో 10,000 మందికి ఇస్తున్నట్టు సమాచారం. మిగతా వారికి ఎప్పుడిస్తారు? ప్రకటించిన 10,000 మందికి కూడా పూర్తిగా ఇచ్చేది డౌటే అంటున్నారు పబ్లిక్. పథకాల ఎరచూపి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది సర్కార్ ప్లాన్ అంటున్నారు విపక్షాల నేతలు. అటు పబ్లిక్ కూడా అనవసర కొర్రీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.